హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డు దీర్ఘకాల లీజు గురువారం ఖరారైంది టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టీఓటీ విధానంలో ముప్పై ఏళ్ల పాటు లీజుకు అప్పగించారు తొలుత నాలుగు కంపెనీలు టెండర్ల కోసం బిడ్లు దాఖలు చేశాయి సాంకేతిక ఆర్థిక బిడ్ల పరిశీలన తర్వాత ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎల్ వన్ గా నిలిచింది మొత్తం ఏడు మూడు వందల కోట్లకు బిడ్ ఖరారైంది మొత్తం డబ్బులను ఒకేసారి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది లీజు కుదరడంతో ఇక నుంచి ఓఆర్ఆర్ నిర్వహణ నుంచి టోల్ వసూలు వరకు ప్రైవేటు సంస్థ పరిధిలోకి వెళ్ళనున్నాయి ఓఆర్ఆర్ ను మహానగరం చుట్టూ నూట ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మించారు పలు జాతీయ రాష్ట రహదారులు ఇది అనుసంధానమై ఉంది టోల్ వసూళ్ల కింద ఏటా నాలుగు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది ఏటా ఐదు శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమనే అంశానికి తాజా ఓఆర్ఆర్ బిడ్ నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఇది మరింత ప్రోత్సాహం అందిస్తుందన్నారు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు